అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం నోటి అల్సర్స్ రావడానికి గల కారణాలు, వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఇవి త్వరగా తగ్గాలంటే ఎటువంటి మెడిసిన్స్ వాడాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. నోటి అల్సర్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎవరైతే ఎక్కువగా ఒత్తిడి తీసుకుంటారో వారిలో, అలాగే కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, విటమిన్ B12, ఐరన్ తగ్గడం వలన కానివ్వండి, కొన్ని ఫుడ్ ఎలర్జీ వలన, లేదా ఏదైనా టూత్పేస్ట్ ఎలర్జీ వలన, కొన్ని దంత సమస్యలు, పళ్ళు విరిగినప్పుడు ఏవైతే షార్ప్ ఎడ్జెస్ ఉంటాయో వాటి వలన, అలాగే కొన్ని మెడిసిన్స్ టాబ్లెట్స్ ఎలర్జీ వలన, మెయిన్లీ యాంటీబయాటిక్స్ ఎలర్జీ వలన కూడా ఈ నోటి అల్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఈ నోటి అల్సర్స్ వచ్చినప్పుడు మనం వేడి లేదా మసాలా పదార్థాలు కొంచెం తగ్గించుకోవాలి, అలాగే ఎక్కువగా నీళ్లు తాగడం, మజ్జిగ తాగడం ఇలాంటివి చేయాలండి. ఇప్పుడు మనం ఈ నోటి అల్సర్స్ తగ్గాలంటే ఎటువంటి మెడిసిన్స్ ఆర్ జెల్స్ ఉపయోగించాలో తెలుసుకుందాము. మ్యూకోపెన్ జెల్, జైటీ జెల్, కీనోకాట్ జెల్, డోలో జెల్, హెక్సీ జెల్ ఇలాంటి జెల్స్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఏదైనా ఒక జెల్ తీసుకొని మనం అప్లై చేయడం వలన ఈ నోటి అల్సర్స్ అనేవి తగ్గించుకోవచ్చు. ఎప్పుడైనా ఈ జెల్స్ అప్లై చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చేతులు వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా జెల్ తీసుకొని ఎక్కడైతే అల్సర్ ఉందో ఆ ప్రదేశంలో ఈ జెల్ అనేది అప్లై చేయాలండి. ఈ జెల్ అప్లై చేసిన తర్వాత ఒక గంట వరకు ఎటువంటి ఆహారం కానివ్వండి, నీళ్లు కానివ్వండి తీసుకోకూడదు. ఇలా ప్రతిరోజు 3 నుంచి 4 సార్లు ఈ జెల్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ జెల్ అప్లై చేసుకున్న తర్వాత కూడా మీకు అల్సర్స్ ఉన్నట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్న దంత వైద్యులను సంప్రదించాలి. ఇది అండి కంప్లీట్గా నోటి అల్సర్స్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.